దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 33:26 ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మన అందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మనతో ప్రభులు వారు అంటున్నారు, మనకు సహాయం చేయటానికి ఆయన ఆకాశవాహనుడై వస్తున్నారంట. ఆ కింద అంటారు మేఘవాహనుడు అంటారు, ఆ వచ్చేవాడు మహోన్నతుడు అంటున్నారు. నిజంగా మనకు సహాయం చేయటానికి మహోన్నతుడైన దేవుడు మేఘవాహనుడై ఆకాశవాహనుడై మన యొక్కకు ఆయన వస్తున్నారు. ఈ వాగ్దానం అసలు ఎవరితో ప్రభు చెప్పారు అంటే అక్కడ అంటున్నాడు యెషూరూను అనే మాట. ఈ యెషూరూను ఎవరు? ఎవరో కాదు, యాకోబుకు మరో పేరు ఇజ్రాయెల్, ఇజ్రాయేల్కు మరో పేరు యెషూరూన్. ఈ యెషూరూనుతో చెప్తున్న మాట అన్నమాట. ఒక్కసారి మనం యెషయా గ్రంథంలోనే ఈ మాటను మనం పరిశీలిస్తే యెషయా గ్రంథం 41:8 అంటాడు, నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పలకము, నీ దేవుడనై ఉన్నాను, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అంటున్నాడు. మరలా ఇక్కడ అదే విధంగా అదే యాకోబుతో అదే ఇజ్రాయేలుతో ఆయన మాట్లాడుతూ అంటారు, భయపడద్దయ్యా, నీకు నేను తోడై ఉన్నాను, దిగులు పడద్దయ్యా, నేను నీ దేవుడనై ఉన్నాను. ఎంత అద్భుతమైన మాట, నిన్ను నేను బలపరుస్తాను, నీకు నేను సహాయం చేస్తాను, నిన్ను నేను ఆదుకుంటాను. ఎంత అద్భుతమైన మాట అండి. ఈ మాటలన్నీ మన కోసమే దేవుడు మాట్లాడుతున్నాడని నమ్మండి. ఆ కిందకు వచ్చేటప్పటికి కింద కూడా అంటాడు, నీ దేవుడనైన యెహోవానకు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అంటాడు. ఆయన మనకు సహాయం చేస్తానని చెప్పి మన కుడి చేయి పట్టుకొని ఆయన సహాయం చేయబోతున్నారు. నిజంగా మంచి దేవుడండి మన దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు ఆయన. మనం ఒక్కసారి 146:5 మనం చూస్తే అక్కడ మళ్ళీ ఇదే యాకోబును గురించి మాట్లాడతారు. ఎవరికి ఈ యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్ననో వాడు ధన్యుడు అనే మాట మనం చదువుకున్నాం. ఈ దేవుడైన యెహోవా ఎవరికి దేవుడిగా ఉంటాడో, ఎవరికి ఆయన సహాయకుడిగా ఉంటారో వారు నిజంగా చాలా ధన్యులు, అదృష్టవంతులు. ఈ రోజున ప్రియ దైవ జనాంగమా, ఎవరు అసలు యాకోబు, ఎవరు ఇజ్రాయేలు, మనకి ఎలా మనం అన్వయించుకోవాలి అంటే యాకోబు మార్పు చెందిన వ్యక్తి, ఇజ్రాయేలు మార్పు చెందిన వ్యక్తి. ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మీరింతకుముందు యాకోబుగా ఉన్నారా? అయితే మార్పు చెందిన మీ జీవితాలని, మన జీవితాలని ఇజ్రాయేలుగా మార్చాడు, యెషూరూనుగా మార్చాడు ఆయన. మార్చిన దేవుడు మనకు సహాయం చేస్తాను అంటున్నాడు, నా దక్షిణ హస్తంతో మిమ్మల్ని ఆదుకుంటాను అంటున్నారు, నేను మీకు తోడుగా ఉన్నాను భయపడొద్దు అంటున్నారు, నేను మీ దేవుడనై ఉన్నాను దిగులు పడొద్దు అంటున్నారు. నిజంగా మంచి దేవుడు మనకు, ఆయన తోడుగా మనకు దేవుడిగా ఉండి మనకు సహాయం చేయటానికి ఆయన దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకోబోతున్నారు. ఈ వాగ్దానం వింటున్న మనకు ఆయన నిశ్చయంగా సహాయం చేయనుగాక. ఇజ్రాయేల్ని ఎలా ఆదుకున్నాడు, ఎలా సహాయం చేశాడు మనం పరిశీలిస్తే, వారిని భయంకరమైన ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ బానిసత్వం నుండి వారిని విడుదల పరిచారు, వారి సంతానాన్ని. అంటే ఆ బానిసత్వం నుండి విడుదల పరచడం ఒక అద్భుతం. అంటే విడుదల పరిచి వారి కోసం యాత్రలో, అరణ్య యాత్రలో వారికి తోడుగా ఉండి వారికి ఆహారం కోసం ఆకాశము నుండి దేవుడు మన్నాను కురిపించాడు.
ఎలా సహాయం చేశాడో చూడండి. వారు ఆహారం కొరకు ఏ రోజున వారు వంట వండలేదండి. ఆకాశం నుండి ఆ ఆహారం వర్షంలా కురిచేది. ఎంత బాగుండేది ఆహారం. దాని పేరు మన్నా. అది వారు ప్రతి పూట తింటూ ఆనందించేవారు, చాలా సంతోషించేవారు. అంత మాత్రమే కాదు, వారికి దప్పిక అంటే దేవుడు ఎలా సహాయం చేసేవాడంటే ఎడారులో ఉన్న వారి కోసం ఒక నదినే తీసుకొచ్చేవాడు ఎడారులో. ఇంకా వారు అలా నడుస్తూ ముందుకు వెళుతుంటే వారు అరణ్యంలో వెళుతున్నప్పుడు ఈ రాయి రప్ప ఉంటుంది, ఆ రాతి బండ నుండి దేవుడు వారి కోసం నీరు రప్పించాడండి. వారందరి దప్పిక తీర్చాడు. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే వారి ఆహారం విషయంలో లోటు లేకుండా సహాయం చేశాడు, పానీయం విషయంలో లోటు లేకుండా సహాయం చేశాడు. శత్రువులు మీదకు వచ్చి యుద్ధం చేసినప్పుడు సిహోను లాంటి రాజు, ఓకు లాంటి రాజు, వీళ్ళంతా ప్రసిద్ధి నొందిన రాజులు, చాలా గొప్ప గొప్ప రాజులు వీరి మీదకి వచ్చి యుద్ధం ప్రకటించారు. కానీ ఆ యుద్ధంలో దేవుడే వీరికి సహాయం చేసి గొప్ప విజయం ఇచ్చాడు. ఇలా ఆలోచిస్తే వారి ఆహార విషయంలోనూ వారి పానీయ విషయంలోనూ వారికి ఏ భయం లేకుండా దేవుడు వారికి సహాయం చేస్తూ వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టి వారిని ఆనందింపచేశాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న దేవా, దేవుని బిడ్డలారా, అలనాడు ఇజ్రాయేలీలకు తోడుగా ఉండి వారికి సహాయం చేసిన దేవుడు ఈ వాగ్దానం వింటున్న మనందరికీ కూడా ఆయన సహాయం చేయబోతున్నాడు. తప్పక ఆయన మనల్ని ఆదుకోబోతున్నాడు. కనుక నమ్మండి, మనకు సహాయం చేయడానికి మన దేవుడు ఆకాశ వాహనుడే లేక మేఘ వాహనుడే మన దగ్గరికి వస్తున్నాడు. కనుక ఆయన సహాయం ఎలా అందిద్ది అని మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మన దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం అనుగ్రహించే దేవుడు. ఏలియాను కాకుల ద్వారా పోషించాడు కదా, కాకుల ద్వారా ఏలియాకు సహాయం పంపించాడు. మరి మనకి ఏ విధంగా సహాయం పంపిస్తాడో తెలీదు. ఆ ఏలియాని విధవరాలింటికి పంపించి విధవరాలింటిలో ఆ తొట్టిలో పిండి అవ్వకుండా, నూనె బిడ్డులో నూనె అవ్వకుండా ఆ కరువ నాళ్ళు ఏలియాని దేవుడు పోషించలేదా, ఏలియాకు సహాయం చేయలేదా? 40 సంవత్సరాలు కష్టం కరువు అనేది లేకుండా ఇజ్రాయేలుని దేవుడు పోషించలేదా? ఈనాడు ఆయనే మన సహాయకుడు. ఇదిగో ఈ వాగ్దానం వింటున్న మీకు ఆయన సహాయం చేయబోతున్నారు, ఆయన మిమ్మల్ని ఆదుకోబోతున్నారు. మీరున్న స్థితి నుండి దేవుడు మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని మంచి పరిస్థితుల్లోకి నడిపించబోతున్నాడు. మార్గ మధ్యంలో అద్భుతాలు మీ జీవితంలో చేయబోతున్నారు. కాబట్టి వింటున్న ఈ వాగ్దానం మనందరి వెనుకలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్.